వంద రోజుల్లోనే ప్రపంచంలో శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొనియాడారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధి దశలో నడిపించారని గుర్తు చేశారు. 370 ఆర్టికల్ను రద్దు చేసి 70 గంటల్లోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కరీంనగర్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సినీ నటి రేష్మా రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆలయంలో పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. సెప్టెంబర్17 మూడు ముఖ్యమైన శుభదినాలని తెలిపారు. తెలంగాణ విమోచన దినంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. వర్ధమాన నటి రేష్మా రాథోడ్ మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే గోల్కొండ కోటలో అధికారికంగా వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో హిందువులందరూ కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఒక భక్తియుత వాతావరణంలో వాళ్ళ సృష్టికర్త హిందూ పురాణాల ప్రకారము 4 యుగాల్లో అనేక పట్టణాలు నిర్మించినటువంటి గొప్ప సృష్టికర్త విశ్వకర్మ భగవాన్. అసలు దేవతలకే స్వర్గయుగాన్ని నిర్మించడానికి ఒక గొప్ప మహానుభావుడు, గొప్ప దేవుడు విశ్వకర్మ భగవాన్ కాబట్టి వారిని తరించడము, కొలచడము, పూజించడము ప్రతి హిందూ బాధ్యతగా భావించి వారి జయంతి సందర్భంగా లోక కళ్యాణార్థం ఇవాళ వారం రోజుల పాటు అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒక ప్రియతమ నాయకునిగా భావించే శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజు రావడం, వారి జన్మదిన సందర్భంగా వాళ్ళ సృష్టికర్తమైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో వారి పేరు మీద పూజలు నిర్మించడం జరిగింది. వాళ్ళ దేశంలో అనేక సంస్కరణలు నిర్వహించి అనేక పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, అనేక నిధులు ఇస్తూ అనేక సంస్కరణలను చేపడుతున్నటువంటి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా శక్తివంతంగా తయారు కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన జరిగింది. ఈరోజు నిజంగా చాలా ఒక స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఈరోజు మన సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు భగవాన్ గారి జయంతి, అలాగే మన దేశ నాయకుడు, దేశ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి బర్త్డే కూడా ఈరోజు కాబట్టి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన పేరున మేము ఇక్కడ పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగా ఆయన ప్రకటించడం పట్ల ఈరోజు చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు అందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.